కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణంలో మీడియా ముందు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ మాట్లాడుతూ, చింతల గోపిపై దాడి చేసిన సీఐ కృష్ణపై మేము కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని, కానీ మా ఫిర్యాదు పైన పోలీసులు కృష్ణపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, మేము ప్రైవేట్ గా కంప్లైంట్ చేయడం జరిగిందని, ఈ రోజు కామారెడ్డి కోర్టు సీఐ కృష్ణకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ 1000 రూపాయల జరిమానా విధించడం జరిగిందన్నారు. మా న్యాయవాది చింతల గోపిపై దాడి చేసిన కృష్ణ పైన శిక్ష పడిన సందర్భంగా ఈ రోజు న్యాయం గెలిచిందని అనుకుంటున్నామన్నారు. తప్పు చేసిన వ్యక్తికి ఎంతటి వారైనా శిక్ష తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు దామోదర్ గౌడ్, ఆజాద్, రజనీకాంత్, వేణు ప్రసాద్, శేషు, సిద్ధిరాములు, గోపాల్ పాల్గొన్నారు. కామారెడ్డి సిఐ డి కృష్ణ అడ్వకేట్ న్యాయవాది అయినటువంటి చింతల గోపి పైన జరిగిన దాడి మీద ఆ రోజు మేము పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. పోలీస్ ఆఫీసర్లు కూడా మాకు కోఆపరేషన్ చేయలేదు. దాంతో మేము ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. దాని మీద న్యాయమూర్తి గారు పరిశీలించి పరిశీలించిన తర్వాత ఇటువంటి దాడి మీద మన ప్రథమశ్రేణి న్యాయమూర్తి న్యాయస్థానం సిఐ డి కృష్ణ పైన 6 నెలల జైలు శిక్ష, 1000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. ఒకవేళ ఇట్లా 1000 రూపాయలు కట్టనీడేలా మరొక నెల కూడా జైలు శిక్ష విధించామని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ఒక మామూలు న్యాయవేది మీద దాడి జరిగితే, ఒకవేళ దీని మీద శిక్ష పడకపోతే భవిష్యత్తులో సామాన్య ప్రజలు కూడా బతకవలసిన పరిస్థితి లేదు. ఇక్కడ ఏం మనకు అర్థమవుతుందంటే, చట్టం తన పని తను చేసుకోపోతుంది. చట్టం నమ్ముకుంటే ఏదైనా జరుగుతుందని దీని ద్వారా మనకు తెలిసేస్తుంది. ఈ తీర్పు రావడం వల్ల కామారెడ్డి ఈ తీర్పు దీనికోసం 115 రోజులు మేము దీక్ష చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి కామారెడ్డి పట్టణ ప్రజలు, అలాగే మేధావులు వాళ్ళందరూ కూడా నిజామాబాద్ బార్ అసోసియేషన్, మనకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్లు, ఆర్మూర్ కానీ, బిచ్కుంద కానీ, మద్నూరు కానీ, నిజామాబాద్ కానీ, బాంకుడ కానీ, ఎల్లారెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాము.